ఈ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత సంతోషం చూశారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రజాప్రభుత్వం అని అన్నారు. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఇదే అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందన్నారు. అసలు సిసలైన అభివృద్ధి ముందు ముందు చూస్తారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది మాటల ప్రభుత్వం కాదన్నారు. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు ప్రస్తుత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మేమందరం పార్లమెంట్ సభ్యులందరం కూడా మాజీ పార్లమెంట్ సభ్యులం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కొందరు ఎంపీగా ఉన్న అందరు కూడా కలుస్తానికి రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో ఆవిర్భావ దినోత్సవ ప్రోగ్రాంలో పాల్గొన్న తర్వాత గత జ్ఞాపకాలని మేము చేసిన పోరాటం ఏదైతే ఉందో 5 ఏళ్ల పాటు మేము ఎంపీలం తెలంగాణ పార్లమెంట్లో ఏ విధంగా మా గొంతు వినిపించి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ నొప్పించి బిల్లు పాస్ చేయించి తెలంగాణ తెచ్చిన ఆ రోజు ఎట్లా కష్టపడ్డామని చెప్పి అందరం ఇటు మండలి చైర్మన్ గారు గుత సుఖేందర్ రెడ్డి గారు వివేక్ గారు నేను పొన్నం ప్రభాకర్ మదియాష్కి రాజయ్య గారు అదేవిధంగా అంజన్ కుమార్ గారు మేమందరం కూడా కలవడం చాలా అదృష్టం చాలా సంతోషం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత మా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాం. 5 ఏళ్ల పాటు మేము ఏ విధంగా కృషి చేసినామో నిజంగా అది మరి అంటే ఒక విధంగా చెప్పాలంటే నాలాంటి మనిషి అయితే జీవితం నా ధన్యమైపోయింది. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మా సహచర ఎంపీలందరితో కలిసి తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినాడు అనేది మా పూర్వజన్మ సుకృతం. అప్పుడు గెలిపించిన ప్రజలకు భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు.